பின்னாடி சொன்னா ஐயோ இல்ல Thank you.
जय तेलंगाण कार्यक्रम की मुख्य अतिथुलुगा विचेसिनटुवंटि तेलंगाण आनाटी उद्यम सारथि नेटि पालमूरु प्रगति विधात राष्ट्र क्रीडा सांस्कृतिक योजना एक्साइज शाखा मार्चिलु मन अंदर सीनन्ना अनि पिलुचुकुने पेद्दल गौरवनीयुलु मध्यवर्यलु श्रीनिवास गौड़ गारिकी ई वेदिक तरपुन मन अंदर कलिसि गट्टिगा चप्पट्लतो ओकसारि स्वागतं तेलियजेद्दां इक्कड बैक अंदरिकी ఎట్లుండెర తెలంగాణ నాడు ఏ మాయర తెలంగాణ నేడు ఎట్లుండెర తెలంగాణ నాడు ఏ మాయర తెలంగాణ నేడు నీళ్ళు లేని తెలంగాణ నిధులు లేని తెలంగాణ ఏమీ లేని తెలంగాణ నాడు నీళ్ళొచ్చిన తెలంగాణ నిధులొచ్చిన మెడికల్ కాలేజీ వచ్చిన తెలంగాణ నేడు ఈ కాలేజీ ఇంత సుందరంగా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డది ఇక్కడికి వచ్చి మనందరం హాల్లో అద్భుతంగా కూర్చున్నాం మీ పిల్లలందరూ కూడా 4-5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నారు కానీ మా మంత్రి గారు సీనన్న వచ్చే కంటే ముందే చెప్తున్నాడు తమ్మి మేము మెయిన్ రోడ్ మీద దిగి బుడదల నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పెద్ద కొండ ఉండే ఈ కొండను బండను పగలజీరి స్థలాన్ని ముందే ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి చూయించి ఎవరైనా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత స్థలం
బతుకుతారు కానీ నేను స్థలాన్ని ముందే రెడీ చేసి నా పాలమూరులో నా పాలమూరు గడ్డ మీద మొట్టమొదటి మెడికల్ బ్యాచ్ ఇక్కడి నుంచి పోవాలి అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందించే డాక్టర్లను తీర్చిదిద్దాలనే సంకల్పంతో మెడికల్ కాలేజ్ శాంక్షన్ కంటే ముందే కొండను పగలజీరి ఈ అద్భుతమైనటువంటి స్థలాన్ని సముద్ర మట్టానికి చాలా ఎత్తులో అద్భుతమైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసి ఇంతమందికి అవకాశం ఇచ్చిన మంత్రి గారికి మన అందరి తరపున మళ్ళొక్కసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం ఒక విజన్ ఉన్న నాయకుడు దేశవ్యాప్తంగా పంపిస్తున్నందుకు మీ చేతుల మీదుగా వారు ముందుకు వెళ్తున్నందుకు వారి భవిష్యత్తు కూడా బాగుండాలని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ తెలంగాణ మాతృగీతంతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేసి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 33 జిల్లాలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోత నది కురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కుమ్రం భీముడే కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగా జై తెలంగాణ జరిచే గీతారాజన జాతర అనునిత్యం మీ గాణం అమ్మ మీరే మా ప్రాణం జై తెలంగాణ జై జై కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ చప్పట్లు కొట్టకపోతే నాలు తెలంగాణలే కాదు అందరూ తప్పక కొట్టాలి జై తెలంగాణ చిరునవ్వులు మీ మొక్కల జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ పాటను సింగం ఎందుకు పాడమన్నదంటే తెలంగాణకు ప్రతీక ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ ద ప్రేయర్ అండ్ ఫర్ ద ల్యాంప్ లైటింగ్ అరి మంత్రి గారి నిరంతరమైన కృషి మరియు పట్టుదలతో మన కాలేజ్తో పాటు మహబూబ్ నగర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ టూరిజం కల్చర్ అండ్ ఆర్కియాలజీ తెలంగాణ స్టేట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఫర్ ద ఫస్ట్ కాన్వకేషన్ సెరమనీ థ్యాంక్ యూ సార్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ యువర్ ప్రెసెన్స్ ఆన్ దిస్ ఆస్పీషియస్ డే వినపడతలేదు ఏ కేసులు లేపుతారు కనీసం తెలంగాణ వాళ్ళని కాదు ఇందా అన్న ఏంది ఇది ఫస్ట్ కాలేజ్ తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమతోటి ఈ జిల్లాకు ఇంత మంచి కాలేజ్ బ్రహ్మాండ కట్టిరు వీళ్ళు ఉత్సాహంగా లేదు వెరీ సారీ జై తెలంగాణ ఏ ఇబ్బందులే నాకు జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ ఈరోజు ఈ కాలేజ్ అయితే స్నాతకోత్సవం ఉందో దీని ముందుగా అందరూ తెలుసుకోవాల్సింది తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో
చిరణ్య గారు ఢిల్లీ నుంచి నేను డీఎంగా పనిచేస్తున్నాను ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పంపడం జరిగింది మా సీనన్న గారు ఆ ఫైల్ స్వయంగా తీసుకొని సీఎం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో మరి ల్యాండ్ ఎక్కడ ఆల్రెడీ అన్నగారు ముందు చూపుతో ల్యాండ్ మొత్తం 50 ఎకరాలు ఇది 50 ఎకర్స్ ఈ ల్యాండ్ ప్రశాంత వాతావరణంలో తెలంగాణలో మొట్టమొదటి కాలేజీ ఆహ్లాదంగా అందంగా ఉండే బ్యూటిఫుల్ కాలేజ్ యొక్క ఈ భూమి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అన్ని చెట్లు గుట్టలు రాదు రప్పదు ఇంకేముండేవి కావు అట్లాంటి కాలేజీ ఈ ఈ మొత్తం స్థలాన్ని చదును చేయించి కాలేజీ గ్రాంట్ చేయించినటువంటి సీనన్న గారు తర్వాత వెంటబడి కేవలం రెండు సంవత్సరాల్లో ఈ కాలేజ్ బిల్డింగ్ కట్టారు రెండే సంవత్సరాల్లో 2019కి ఇది కేటీఆర్ గారు ఇది ప్రారంభోత్సవం చేశారు ఈ రోజు ఈ కాలేజీ తెలంగాణలో మొట్టమొదటి కాలేజీ అందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మీ చప్పట్లు హైదరాబాద్ ఇంపడాలి కేసీఆర్ గారు సీఎం గారికి ఇంపడాలి మంత్రి గారికి ఈ చెందాలి ఇవన్నీ కూడా అక్కడితో అన్న ఆగిపోలేదు ఈ రోజు తెలంగాణలో ఉస్మానియా గాంధీలో సీట్ రాకపోతే నెక్స్ట్ ఇక్కడికే వస్తాడు బాబు నాయుడు కాలేజ్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది అనుకోవచ్చు మామూలు కాలేజ్ కొత్త ఇక్కడ ఉన్నారని ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అంతా అందరూ ఉస్మానియా గాంధీ నుంచి వచ్చారు కాబట్టి తెలంగాణ లోపల అకాడమిక్ గా నంబర్ ఆఫ్ డిస్టింక్షన్స్ కానీ నంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కానీ పాస్ పర్సెంటేజ్ కానీ ఫస్ట్ అటెంప్ట్ లో ఉస్మానియా గాంధీ కాలేజ్ ఏదయ్యా అంటే మన కాలేజీ మహమూదర్ కాలేజీ మాత్రమే అకాడమిక్ గా ఇదే కాకుండా మనకు మామూలుగా మెడికల్ కాలేజ్ బొత్తు పెట్టాక 15 కానీ బీ సీట్లు రావు అట్లాంటిది చిన్న గారు కృషి చేసి నాయకత్వం వహించి సీఎం గారిని కన్విన్స్ చేసి అన్ని ఏర్పాట్లు చేసినందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినందుకు గాను మనకు 3 ఏళ్ళకి ఇప్పుడు 20 బీ సీట్లు ఉన్నాయి 20 బీ సీట్లు My apologies for not being able to climb up that stage. Yeah, my apologies for not being able to speak so fluently in Telugu. But I am a Telugu at heart. So this is in social justice. మామూలుగా మెడికల్ కాలేజ్ లో ఉన్నామని చెప్పేసి నిర్ణయం చేశారన్నమాట. ఆ నిర్ణయంతో భాగంగా ఒక 3 సంవత్సరాలు కోవిడ్ రాకముందు మేము ప్రతి వారం రావటం 70 నుంచి 80 నుంచి ఒక 10 మంది పేషెంట్స్ చూడటం దగ్గర దగ్గర 15,000 మంది పేషెంట్స్ చూసాం కాబట్టి చూసామన్నమాట కొంతమందికి వైద్యం జరిగింది కొంతమందికి హైదరాబాద్ వైద్యం చేయించుకున్నారు కొంతమంది ఇక్కడే ఉండి వైద్యం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ గారు డాక్టర్ జీవన్ గారు ఇప్పుడు ప్రొఫెసర్ సత్య గారు అంతా కూడా సహకారం చేశారు ముఖ్యమైన దినం వాళ్ళకి అయితే గ్రాడ్యుయేషన్ రోజు ఇదొక మన జీవితంలో 2022 సంవత్సరంలో ఒక ముఖ్య మంగళవారంగా మిగిలిపోతుంది అన్నమాట ఇది అలవాటు చేసుకోవచ్చు అది కూడా చేయొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా చేసేది ఏంటంటే మెడికల్ ప్రాక్టీస్ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నా ఎక్కడైనా కూడాను మెడికల్ ప్రాక్టీస్ చేయాలి ఒకటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను ఒక సీనియర్ వైద్యుడు కానీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ప్రజల్ని వాళ్ళ పేషెంట్ మీద లైటర్ నోట్ ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి తొందరగా చెప్తాను ఈరోజు ఇలా వర్షం పడటం రియల్లీ ఇట్స్ సో సాడ్ కాకపోతే facing hurdles and crossing them is not new to our batch memo starting a time level first day memo mset 1 mset 2 mset 3 rasi ee charitra lo lenattu 3 mset rasochamu tarvata first year lo andarki telusu ikkada with minimum facilities we passed out with flying colors usmania gandhi range lo maaku kuda distinctions vachayi so we felt very happy with that with the limited resources we had అలాగే సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ పేపర్ రాసాం మంచిగా రాసామని చెప్పి బయటకు వచ్చేలోపు పేపర్ మారిపోయింది ఇంకోసారి రాయాలని చెప్పి చెప్పారు సో అది కూడా మేము ఫేస్ చేశాము థర్డ్ ఇయర్ ఎలా అయిపోయిందో మాకు గుర్తులేదు అండ్ అంత లోపలనే ఇలాంటి చిన్న చిన్న అబ్స్టకల్స్ మీకు సరిపోవు మీ బ్యాచ్కి అని చెప్పి ప్రపంచం మొత్తం ఆగిపోయేలా కోవిడ్ వచ్చిందనమాట కోవిడ్ దెబ్బకి కాలేజ్ ఇచ్చిపెట్టి ఇట్లో కూర్చున్నాము సో ఆన్లైన్ క్లాసెస్లో కూడా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఎంబీబీఎస్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ బ్యాచ్ మేమే దాంట్లో కూడా అండ్ ఫస్ట్ బ్యాచ్ అంటే గుర్తొచ్చింది ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ మాది అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాంట్లో ఫస్ట్ సీట్ తీసుకుంది నేనే అంటే ఎందుకు చెప్తున్నానని ఐఎమ్ లిటిల్ ప్రిపేర్డ్ అబౌట్ దిస్ పాయింట్ అంటే నాకు అప్పుడు ఉస్మానియా గాంధీలో కూడా అవకాశాలు ఉండే కానీ నేను తీసుకోలేదన్నమాట ఇదే ఇదే ఎంచుకున్నాను
అప్పుడు మెనీ రిలేటివ్స్ క్రిటిసైజ్డ్ మీ సేమ్ ఫ్యూ థింగ్స్ చెప్తున్నాను. ఆ కాలేజ్కి 100 ఏళ్ల చరిత్ర ఉందని తెసాడు. దెసెట్ ఆ కాలేజెస్కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. లెట్ మీ టెల్ యూ, మేము వి గ్రూ అలాంగ్ విత్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్ ఎలా పెద్ద పెద్ద అవుతుందో మేము 5.5 ఇయర్స్ నుంచి అలా పెరిగి వచ్చాము. ఎన్నో కష్టాలని మేము ఫేస్ చేశాం సార్. సో దానికి మేనేజ్మెంట్ ఎంతో హెల్ప్ చేసి మమ్మల్ని ఫస్ట్ బ్యాచ్ అయినా కూడా ఈరోజు అందరం కాన్వకేషన్ జరుపుకుంటున్నామంటే ఏ బిగ్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ హియర్ ప్రజెంట్ అవర్ హియర్ అండ్ పేరెంట్స్. పేరెంట్స్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ గురించి చెప్పాలంటే తప్పకుండా. ఎంబీబీఎస్ అంటే అప్పుడు జోవియల్గా మేము అనుకునే వాళ్ళం, మా బాబుకా బడా సప్నా అని చెప్పి. సో చాలామంది ఉంటే 150 మెంబర్స్లో 100 మెంబర్స్ పేరెంట్స్ మోటివేషన్తో వచ్చారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఫీలింగ్ దట్ డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్ పంపించినందుకు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ రైట్ నౌ. ఈరోజు ఒక పేరెంట్తో మాట్లాడుతుంటే అతను అన్నారు, కోవిడ్ టైమ్స్లో మా బాబు మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు, మా వాడు మెడిసిన్ తీసుకున్నందుకేనేమో మేము ఈరోజు బతుకున్నామన్నాడు అని అన్నాడు. సో ఐ హోప్ ఇక్కడున్న ప్రతి పేరెంట్ అది ఫేస్ చేసి ఉండారు. మీ పిల్లలు ఎందుకు సార్ మా కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వైట్ కోట్ సెరిమనీ కాటించి ఇప్పుడు నల్ల కోట్లు తీసుకొని టోపీ పెట్టుకొని పట్టా తీసుకునేంతవరకు సార్ చేతుల మీద అని అంత జరిగింది. జై సీనంట ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఒక బ్రదర్లా ఉండి మొత్తం గైడ్ చేసినందుకు ఈ బాధలో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఈ అడవున్నదగాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మో మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఆ కంటికి కనిపించని మానవత్వం పరిమళించే అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలోకి మీరు అడుగు పెడుతున్నందుకు, ప్రత్యక్ష దైవాలుగా మారుతున్నందుకు మీకు అవకాశాన్ని కల్పించినటువంటి సీనన్న, సీనన్నను చూస్తే అందరికి యాదికి వస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆనాడు ఉద్యమం మొదలైన నాడు నాకు ఉద్యోగం కంటే ఉద్యమమే గొప్పది, జీతం నా భార్య పిల్లలకు మాత్రమే కానీ ఈ జీవితం తెలంగాణ కోసం అంకితమని ఈ సీనన్న ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారు, ఈ ఎంతోమంది త్యాగాల వల్లనే ఏర్పడ్డ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజ్ రావటం, అందులో ఫస్ట్ బ్యాచ్గా మీరు చేరటం, మీరందరూ కూడా మొట్టమొదటిసారి పాలమూరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను తీసుకుపోతున్నారు. రామ్కిషన్ గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, హీజ్ మై ఫాదర్ ఆఫ్ మా నాన్న ఆయన దోస్తులు, మా ఫాదరు రామ్కిషన్ గారు ఫ్రెండ్స్. వారు అంటున్నారు నేను మా మదర్ డెడ్ బాడీని కూడా ఈ హాస్పిటల్కి ఇచ్చినాను సార్. డెడ్ బాడీల మీద మీరు ప్రయోగాలు చేస్తుంటారు, డెడ్ బాడీల మీద ప్రయోగాలు చేసేటప్పుడు మీకు అన్నీ అర్థమై ఉండాలి. ఈ మనిషి జీవితానికి ఇంకేం లేదురా, చచ్చిపడిపోయిన తర్వాత అంతా ఇంతే జరుగుతుందని రామ్కిషన్ గారు నా దగ్గర రిక్వెస్ట్ చేశారు. సీనియర్ దగ్గరకు వచ్చి మా మదర్ ఎలాగైతే చనిపోయి మెడికల్ కాలేజ్కి డెడ్ బాడీగా వచ్చిందో అర్ధ వయస్సులోనే పేదవాళ్ళు ఎవరు శవాలుగా మారకూడదు. ఈ మెడికల్ కాలేజ్లో చదువుకున్న వైద్యుల వల్ల పాలమూరు బిడ్డల ఆయుష్ 100 ఏళ్ళు పెరిగేటట్టుగా మీ సేవలు ఉండాలి. ప్రతి ప్రాణానికి మీ ప్రాణం అడ్డేసేయనా సరే సేవలు అందించే విధంగా స్ఫూర్తిని తీసుకోవాలని వారు కోరుకున్నారు. కోరుకున్నట్టుగానే మీరందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని నాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర మంత్రివర్యులు, సాధారణ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఇవాళ దేశం మొత్తం గర్వించదగ్గ పరిపాలనలో భాగమైనటువంటి పాలమూరు ప్రగతి విధాత నన్నందరి ముఖ్య అతిథి, ఈ కాలేజీకి ముఖ్య భాగస్వామి రావడానికి కారకుడైనటువంటి మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షుడు, ఈ కళాశాల డైరెక్టర్ కళ్యాణి గారు, నవ కళ్యాణి గారు, జీజీఎస్ సూపరింటెండెంట్ రామ్కిషన్ గారు, మాజీ డైరెక్టర్ ప్రకాశ్ శ్రీనివాస్ గారు, ఈ కళాశాల ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ గారు,
పాలపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దశకుమార్ నాయక్ రాథోడ్ గారు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారు, నిమ్స్ ఎక్స్ డైరెక్టర్ ప్రసాదరావు గారు, గౌరవనీయ పెద్దలు విజయ్ ఎల్లండి గారు, డాక్టర్ గారు రాములు హనుమంత్ గారు, అటు కూర్చోండి, ఇటు ఇటు బ్యాగ్ తీయమ్మ, కొద్ది బ్యాగ్ అట్లా కూర్చోండి, డాక్టర్ సునందిని గారు, డాక్టర్ సంపత్రావు గారు, డాక్టర్ పార్వతి గారు, డాక్టర్ జీవన్ గారు, లక్ష్మణమూర్తి గారు, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, స్వప్నిల్ గారు, కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ని డాక్టర్ పట్టాను స్వీకరించబోయేటువంటి డాక్టర్స్కు, వాతకీయ సోదరులకు అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పి నేను కూడా మీలాగానే ఎప్పుడు 4వ తేదీ 5వ తేదీ అని చెప్పి టౌన్లో వర్షం వస్తుంటే ఫోన్ చేస్తాను, ఇక్కడ వర్షం వస్తుందా, వర్షం వస్తుందని, వర్షం రాలేదన్నాను. అయ్యా దేవుడు కనికరించాడు, ఈ ప్రోగ్రాం మంచి జరగాలని కోరుకున్నాం కానీ ప్రకృతి సహకరించలేదు, ప్రకృతి సహకరించలేదు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, మా ఇంట్లో కార్యక్రమం ఉన్నా కూడా అన్నిటికన్నా మీ కార్యక్రమం ఇంపార్టెంట్ కనుక ఎన్నో సంవత్సరాలుగా కళలు కన్నాం, రాష్ట్రంలోని మొట్టమొదటి కళాశాల కనుక రామకిషన్ గారు, తర్వాత మా డాక్టర్స్ కాన్ఫిగరేషన్ డేట్ కావాలంటే మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ పెట్టుకుందాం. మా కళ అది, మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నేను కూడా సంతోషపడతా ఆ రోజు కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పి అనుకున్నాం. కానీ మరి ఎందుకో భగవంతుడు సహకరించలేదు, అయినా కానీ మళ్ళీ రోజు ఖచ్చితంగా మళ్ళీ పెట్టుకుందాం, గ్యారంటీగా మళ్ళీ పెట్టుకుందాం, మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకొని నెక్స్ట్ ఫ్రెషర్స్ డే రోజన్న వీళ్ళది ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కలుపుకొని పెద్ద ఎత్తున ఏ గ్రౌండ్లో అయితే వర్షపొచ్చి నిర్మానుష్యంగా మారిందో అదే గ్రౌండ్లో మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. 10 లక్షలు కాకపోతే 20 లక్షలు ఖర్చు పెట్టుకుందాం కానీ ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, మీరు జర మాట్లాడారు కదమ్మా డాక్టర్స్, ఏమ్మా బాబు, ఓ డాక్టర్ సార్ 10 నిమిషాలు డాక్టర్ కావాలని ఎన్నో కళలు కన్నటువంటి తల్లిదండ్రులు పట్టా తీసుకుంటే చూడాలి నా కొడుకుని స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్గా వెళ్తుంటే, వైట్ ఆప్రన్ వేసుకొని వెళ్తుంటే సంతోషపడాలని చెప్పి 5 సంవత్సరాలుగా ఎంతో సంబరపడి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బయట నిర్వహించలేకపోయినా ఇక్కడ నిర్వహించుకున్నా కానీ దాన్ని మనం ఏం చేయలేం, ప్రకృతిని మనం విరుద్ధంగా పోలేం. నేను ఫోన్ చేసి చెప్పిన కొద్దిసేపు ఆపండి వర్షం తక్కువైతే మళ్ళీ అక్కడనే చేద్దామని, కానీ తొందరపడి మళ్ళీ మార్చాను. సరే మారినాం కానీ మీకు అందరు కూడా తెలియాలి కనుక బైసాబ్ హలో, మీరు ఒక పవిత్రమైన దినం, మాకు మాత్రం పవిత్రమైన దినంగా భావించే వాళ్ళందరూ కూడా దయచేసి మీ పిల్లలు ఎంతో సంతోషంగా ఈరోజు డాక్టర్గా సర్టిఫికెట్ తీసుకోబోతున్నారు కనుక తీసుకోబోతున్నారు కనుక కొత్త చరిత్ర కూడా తెలవాలని, ఇందులో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడనే వేరే రాష్ట్ర వాళ్ళు కూడా ఉండొచ్చు, కాదు మాకందరు సమానమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో మాత్రమే మాకు కొట్లాట, కానీ ఏర్పాటు అయిన తర్వాత మాకు ఎలాంటి వివక్ష లేదు. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థిని అదేవిధంగా చూసుకున్నాం, ఈ హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ని కూడా మా డాక్టర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పిన, కరోనా సమయంలో కూడా బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తే కూడా, ఆంధ్ర నుంచి వస్తే కూడా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయండి, రెమిడిసివర్ ఇంజెక్షన్ కానీ ఇంకేది కానీ అందిద్దామని కూడా చెప్పడం జరిగింది. ఈ కాలేజీ ఏర్పాటు అనేది ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొట్టమొదటి కళాశాల ఈ మామూలు కళాశాల. జనరల్గా ఎక్కడ కానీ హలో ఏమైంది రా ఎవరే కానీ కలెక్టర్ గిరిజాశంకర్ నుండి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన అడిగి ఒక మెడికల్ కాలేజ్ పెడదాం సార్ ఒక ల్యాండ్ కావాలని చెప్పి 50 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి మెడికల్ కాలేజీ నుంచి మాకు ల్యాండ్ ఉంది మీరు ల్యాండ్ ఉంది కనుక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయండి ఒక అప్లికేషన్ పంపించింది ల్యాండ్ అలాట్మెంట్ చేసి సెక్రటరీట నవీన్ కాలేజీ వచ్చిన తర్వాత ల్యాండ్ ఇస్తారు కానీ అసలు కాలేజీ ఊసే లేదు మీరు ల్యాండ్ పంపిన తబోలేదు సార్ అని నవీన్ అని సరే ఏదో రోజు వస్తుంది కదా అని అనుకున్నాం కానీ ఒక రోజు ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ పెడుతున్నాం తమ్మి మీ దగ్గర ప్లేస్ ఉందని నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా సార్ ప్లేస్ ఉంది ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేసినాం అంటే సార్ కూడా నవీన్ నిజం అంటే నిజం అని చెప్పి అప్పుడు పుట్ట శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ఉండేప్పుడు అంతకుముందు నేను ప్రపోజల్ ఒప్పినప్పుడు తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు నేను ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే ఆయన గద్వాలలో ఉన్నాడు ఎక్కడ ఉన్నారు సార్ అని గద్వాలలో ఉన్నాను మీకు మెడికల్ కాలేజీ ప్రపోజల్ పంపించిన ఫైల్ ఎక్కడుందంటే ఓ బీరువాలో ఉంది పలానా దగ్గర ఉందన్నాడు ఇప్పుడు మా లక్ష్మీరెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు లక్ష్మీరెడ్డి గారు చెప్పిన మెడికల్ కాలేజీకు ల్యాండ్ కూడా అలాంటి చేయించిన పుట్ట శ్రీనివాస్ గారు ఫోన్ చేయండి ఫైల్ బీరువాలో ఉంది చెప్తాడని చెప్పి బీరువా దళం తెస్తే ల్యాండ్ అలాట్మెంట్ అయ్యింది ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఫస్ట్ మెడికల్ కాలేజు మోహన్ కిద్దాం ల్యాండ్ అలాట్మెంట్ అయింది అంత క్లారిటీ క్లియర్ ఉంది కదా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేయండి. 2 రోజుల తర్వాత బాబు నాకు వస్తే ఇక్కడ రావడానికి కారు కదా సైకిల్ మోటర్ కూడా రాదు ఒక 1.5 కిలోమీటర్ల దిగి అక్కడ నవస్తెలంగాణ ఆఫీస్ అవతల దిగి నడుచుకుంటూ వచ్చినాం. చాలా మండు ఎండ ఉంది మీకు ఫోటోలు చాలామంది విద్యార్థులు తెలుసు నడుచుకుంటూ ఎండలు వచ్చినాం. అక్కడ చెట్టు ఉండే ఒకటి ఆ చెట్టు తప్ప నీడ అసలు లేనిలేదు ఎండలు ఆ చెట్టు దగ్గర నుండి ఫోటో దిగినాం. దిగితే చెట్టు దగ్గర నుంచి ఫోటో కింద ముందర కొండ గుట్టలు ఒక కాలేజీ పడ్డది ఫోటో పెద్ద గుట్ట ఇది. టెండర్ కాఫర్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి సార్ ఇక్కడ నీళ్లు లేవు గుట్టలు ఎట్లా కట్టాలా మేము కట్టలేమన్నాడు. ఆయనకి నేను చేతులు పెట్టి నమస్కారం చేసి సార్ మీకు నీళ్ళు ఇప్పిస్తాం ఇసుక ఇప్పిస్తాం గ్యారంటీ ఇప్పిస్తాం దయచేసి మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ కాలేజ్ ఎక్కువనే వెళ్ళిపోతుంది మీకు దండం పెడతాం సార్ ఇక్కడ కట్టండి మీరు సహకరిస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్ సమ్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అని తెలంగాణ అతను నేను చెప్పగానే మీరు ఇంత పట్టుదలతో అడుగుతున్నా కనుక మీరు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు కనుక గ్యారంటీ నడతా అని చెప్పి గుట్టను మలిచి 1 ఇయర్లో ఈ కాలేజీని కట్టడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అప్పుడు పరమేశ్వర్ అని చెప్పి ఒక అబ్బాయి నాకు రిషి కాలేజీ ఫంక్షన్లో కలిసి సార్ నాకు ఉస్మానియాలో గాంధీలో సీట్ వస్తుంది కానీ మామూలు అడ్మిషన్ తీసుకున్నాను సార్ అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది. ఎవరే కానీ కన్న తల్లిని కన్న భూమిని ఎవడైతే ప్రేమిస్తాడో ఖచ్చితంగా మనకు ఒక ఆశయం అనేది ఉంటుంది. గాంధీలో చదివితే ఉస్మానియాలో చదివితే నేను ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాను కానీ మొదటి సీట్ ఇక్కడ వస్తుంది కనుక నేను ఇక్కడ చదివిన గొప్ప పేరు వస్తుంది అందరు చదువుతారు నాలాగ తగ్గ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా నేను సీట్ తీసుకున్నా అంటే మామూలు నన్ను చూసి గర్వపడతారని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పి ఆ రోజు సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఆ పిల్లలు మాట్లాడు కాలేజ్ ఇచ్చిండు మీరు ఇక్కడ కాలేజ్ ప్లేస్ తీసుకొచ్చిండ్రు ఇలా సీట్ వచ్చింది మీ వల్ల మేము చదువుకున్నాం సార్ అని నిజాయితీ గల నీతి గల డాక్టర్లు చాలామంది దాదాపు 15 మంది నాకు ఫోన్ చేసి పర్సనల్గా వచ్చి కలిసింది సార్ కాన్వకేషన్ రావాలని చెప్పి ఒక 20-30 మంది డాక్టర్లు వచ్చి నాకు కలిసింది. కలిసినప్పుడు నాకు నిజంగా ఆ రోజు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. సరే వాళ్ళు గుర్తించి ఈ ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల మీ వల్ల మేము డాక్టర్ అవుతున్నామని నిజాయితీగా మాట్లాడాను కదా
చాలా నాకు అనిపించింది అక్కడ. చాలా సంతోషం అనిపించి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిన్నాను రోజు. టైం కావాలంటే వస్తా తమ్ముడు అని చెప్పి. ఈరోజు మీరు డాక్టర్లుగా తీసుకుంటున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా. ఎందుకంటే మా ప్రభుత్వం వల్ల, మన ముఖ్యమంత్రి వల్ల, మా వల్ల మేము కట్టిన కాలేజ్, మేము తెచ్చిన కాలేజీలు, మేము చదువుకొని మీరు ఈ ప్రభుత్వం వల్ల, మన వల్ల మీరు డాక్టర్లు అయ్యి ఇలా ప్రజలకు, డాక్టర్ అంటేనే దైవానికి ప్రతిరూపం, ఇలా డాక్టర్లుగా మీరు ప్రజలను సేవలు అందించడానికి ఇలా మీరు వెళ్తున్నంటే నిజంగా మేము మాతృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణలోనే మొట్టమొదటిగా 150 మంది డాక్టర్లు పట్టా తీసుకొని ఈ తెలంగాణ గడ్డ నుంచి బయటికి వెళ్తుందంటే మరి మాకన్నా సంతోషపడ్డలు ఎవరూ లేరు. కాలేజ్ పెట్టేటప్పుడు హాస్పిటల్ చాలా చిల్లగా ఉంది, సరిపోతలేదు అన్నారు. హాస్పిటల్ను హాస్పిటల్లోనే కాలేజీ పెట్టినా ఫస్ట్ ఇయర్, కాలేజీ తయారు కాలేదు. హాస్పిటల్లోనే పైన రేగులు వేసి రూములు కట్టి, చిన్న చిన్న రూములు కట్టి అక్కడ ఏర్పాటు చేసినాం. హాస్టల్ కావాలన్నారు, పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చి హాస్టల్ కావాలంటే 1 మంత్లో ఇమ్మీడియట్గా పక్కల ఎంసీహెచ్ ఉంది, మదర్ అండ్ చైల్డ్ సెంటర్, దాన్ని మొత్తం కూడా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. రాత్రి రాత్రి బాత్రూమ్లు ఉండడానికి మంచాలు, లైట్లు అన్ని అరేంజ్ చేస్తాం. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు హాస్టల్ చూపించినాం, క్లాస్ రూమ్లో చూపించినాం, రేకులు వేసి మొత్తం ఫాల్ సీలింగ్ చేసినాం. వాళ్ళు వచ్చి చూసి సంతోషపడ్డారు. సరే మా పిల్లలకు వాళ్ళ రిజల్ట్ కాకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయే లోపల కాలేజీ కట్టుకున్నాం. కాలేజీ కట్టుకొని ఫైనల్ అయిపోగానే ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి పీజీ సీట్లు వచ్చినాయి. నిమ్స్ కన్నా ఎక్కువగా రీసెర్చ్ ల్యాబ్లు, ఆర్టీపీసీఆర్ టెస్టులు. కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా సమయంలో కూడా ఇక్కడ అందరినీ మీ హాస్టల్ సంది మీరు ఏకే చేసిపోతే మీ హాస్టల్ రూమ్స్లో కోవిడ్ పేషెంట్స్కు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇక్కడ ఎన్నో కష్టాలు పడి ఒకప్పుడు మహబూబ్నగర్లో చిన్న వైద్యం అందాలన్నా కూడా అంబులెన్స్లో హైదరాబాద్ పోవాల్సింది, పోయేటప్పుడు ఎనుగొండ కాడ పిలిచి పడాల్సిందే లేకపో ఎనుగొండ దగ్గర పేషెంట్లు మహబూబ్నగర్కి వచ్చింది. చాలా సంతోషపడ్డాను. ఎంతోమంది డాక్టర్లకు కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ కంప్లీట్ కాగానే మళ్ళీ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం. ఉదాహరణకి ఇక్కడ డాక్టర్ జీవన్ గారికి, తర్వాత డాక్టర్ రామకిషన్ గారికి 2 సార్లు వచ్చింది, వాళ్ళ మదర్కి వచ్చింది. తర్వాత వాళ్ళ మదర్ చనిపోయింది. వాళ్ళ మదర్ చనిపోతే ఎలాంటి సెంటిమెంట్ చూడకుండా ఒక డాక్టర్గా నా తల్లి శవాన్ని పరిచయం చేసుకోవడానికి చాలా మెడికల్ కాలేజీలో రబ్బర్ శవాలను పెట్టి ప్రాక్టీస్ చేస్తారు, ప్లాస్టిక్ శవాలను పెట్టి ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఒరిజినల్ తెలంగాణలో ఉస్మానియా గాంధీ కన్నా అత్యధికంగా ఒరిజినల్ శవాలను ఇచ్చి ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా మీరు లైవ్లో చూసి బతికించడానికి ఉపయోగం ఉండాలని తన తల్లి శవాన్ని ఈ మెడికల్ కళాశాలకు ఇచ్చి కోవిడ్ వచ్చినా మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈరోజు మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా ఉండి తన తల్లి శవం ఇక్కడే ఉంది, తన తల్లి శవం ఇక్కడే ఉన్నా కలెక్టరేట్ షిఫ్ట్ అయిన మరుసటి రోజే అక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ ఒక సూపర్ 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసి ఇక్కడ ఉస్మానియా గాంధీ కన్నా ఎక్కువగా పీజీ సీట్లు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేటట్టు కూడా చేయాలని ఆలోచనతో ఇలా ముందు పోతూ ఉన్నాం. కనుక మీరందరూ డాక్టర్లుగా, మా ప్రసాదరావు గారు డాక్టర్లు యాక్టర్లు అయిండు, తర్వాత ఇంకా పొలిటీషియన్స్ అయిండు, పరిశ్రమకు అని అన్నారు. కానీ మీరు మాత్రం డాక్టర్లుగానే ఉండండి. ఎందుకు తెలుసా? మీరు డాక్టర్ కావడానికి గవర్నమెంట్ 1 కోటి రూపాయలు మీకు ఖర్చు పెట్టింది. ఒక్కొక్క డాక్టర్ను కావడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు మీకు ఖర్చు పెట్టి హాస్టల్ కట్టి భోజనాలు పెట్టి హాస్పిటల్లో ఇచ్చేసి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి మీకు డాక్టర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇలా వరల్డ్ వైడ్ కూడా ప్రపంచ జనాభాకు తగ్గ డాక్టర్లు లేరు. భారతదేశ జనాభాలో కూడా చైనాకు మించిపోతుంది. 5-10 సంవత్సరాల్లో
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదంటే ఇండియా అయితే. మరి జనాభాకు సరిపోయేటువంటి డాక్టర్లు కూడా ఉండరు. కనుక మీరందరూ డాక్టర్గా ప్రాక్టీస్ చేయండి, పీజీ సీట్లు సంపాదించుకోండి. శివాని శివాని మేడం అభిజ్ఞ అభిజ్ఞ విశేష్ కుమార్ విశేష్ కుమార్ డాక్టర్ అశోక్ అశోక్ డాక్టర్ అశోక్ డాక్టర్ సుబూర్ సార్ సిరి చందన Thank you.
పవన్ రెడ్డి. అక్షిత రోహన్ రెడ్డి. శ్రీనిజ తులసి తులసి రాజ్కుమార్ రెడ్డి రాజ్కుమార్ సిహెచ్ దివ్యా గోరీ గోరీ
స్వప్నలు ఏం చెప్తున్నా అంటే ఒక చిన్న కల్చర్ ఈవెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటామని చెప్తున్నా ఆయన. ఆయన ప్రెసిడెంట్ అండి. కావ్య కావ్య కావ్యరెడ్డి కావ్యరెడ్డి Chandra, Dr. Manand Chandra is from Andhra Pradesh. Mana college lo Kerala nunchi, Andhra Pradesh nunchi, Maharashtra nunchi, Uttarakhand nunchi kuda doctor sainru. Mana mana Palamuru kante garvinchali. Inga tiga teeskovalani aashapadutunnaru correct. Please wait, please wait, please be patient, be patient, please. Dr. Pratyusha Reddy. Yeah, yeah, please, please, please. Please be wait, be. Little bit, I wait, it's a wait, just no, bhaiya. Please. Hey, 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 hey
తేజస్విని ముఖేష్ నెక్స్ట్ తేజస్విని రవ్యారెడ్డి రవ్యారెడ్డి Congratulations. Dr. Mahinda Bobbaraju.
శిరేష్, డాక్టర్ ఎం శిరేష్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎం శిరేష్, డాక్టర్ ప్రీతి నాయక్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ప్రీతి, డాక్టర్ మనన్ చంద్ర, డాక్టర్ మానస, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మానస, హవ్ సక్సెస్ఫుల్ యు హావ్, డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ సాయి కుమార్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ ఎం సాయి స్నేహ, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎం సాయి స్నేహ, డాక్టర్ అబ్దుల్ వాసే, డాక్టర్ అబ్దుల్ వాసే, కంగ్రాచులేషన్స్ డాక్టర్ అబ్దుల్ వాసే, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మహేష్ కుమార్, డాక్టర్ మేకల ఉదయ్ కుమార్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మేకల ఉదయ్ కుమార్, డాక్టర్ మిద్దెల సృజ, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మిద్దెల సృజ, హోప్ యు సర్వ్ ఎ లాట్స్ ఇన్ ద ఫ్యూచర్, డాక్టర్ మినహాజ్ ఫాతిమా, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మినహాజ్ ఫాతిమా, డాక్టర్ అర్బాజ్ ఖాన్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ అర్బాజ్ ఖాన్, డాక్టర్ సాహిస్తా మొహమ్మద్, డాక్టర్ సాహిస్తా మొహమ్మద్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ సాహిస్తా మొహమ్మద్, డాక్టర్ మొహమ్మద్ ఫైజల్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మొహమ్మద్ ఫైజల్, డాక్టర్ మొహమ్మద్ ముదస్సిర్ అలీ, కంగ్రాచులేషన్స్ డాక్టర్ మొహమ్మద్ ముదస్సిర్ అలీ, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సుమేర్, కంగ్రాచులేషన్స్ అబ్దుల్ సుమేర్, వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఇన్ ద బ్యాచ్, హార్టీ కంగ్రాచులేషన్స్ అబ్దుల్ సుమేర్, మొహమ్మద్ సాదిక్ అలీ, కంగ్రాచులేషన్స్ సాదిక్ అలీ, ఎం శ్రీకాంత్, కంగ్రాచులేషన్స్ ఎం శ్రీకాంత్, ఎం సంధ్యారాణి, కంగ్రాచులేషన్స్ ఎం సంధ్యారాణి, హోప్ యు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్, ఎం శృతి, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎం శృతి, డాక్టర్ ఎం విశాల్ భార్గవ్, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎం విశాల్ భార్గవ్, డాక్టర్ ఎన్ సుష్మిత, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎన్ సుష్మిత, ఎన్ విజయ్ కృష్ణ చైతన్య, ఆల్సో కాల్డ్ ఎన్ వికే, హార్టీ కంగ్రాచులేషన్స్, ఎన్ రమ్య, డాక్టర్ ఎన్ రమ్య, హార్టీ కంగ్రాచులేషన్స్, ఎన్ స్వర్ణ, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎన్ స్వర్ణ, డాక్టర్ ఎన్ రూప, కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఎన్ రూప, డాక్టర్ ఎన్ వినీలా రెడ్డి, కంగ్రాచులేషన్స్, డాక్టర్ ఎన్ తనుజ, డాక్టర్ పి కిషోర్, కంగ్రాచులేషన్స్, డాక్టర్ పి లహరిక, కంగ్రాచులేషన్స్, డాక్టర్ పి సాయి తేజ, కంగ్రాచులేషన్స్, డాక్టర్ పి రమ్య, కంగ్రాచులేషన్స్, డాక్టర్ పి రమ్య,
Dr. P. Viplav. Congratulations, Dr. P. Viplav. Dr. P. Sai Prabhat. Congratulations. Dr. Kritika. Congratulations. Dr. Rachel Soni, congratulations. Dr. R. Bharat Chandra, congratulations. Brightest student in GMCM took effect. Dr. Ravikoti Sarika Sharma, congratulations. Dr. Rumana Firdos, congratulations. Dr. S. Navneet Kumar, congratulations! Expert in catching. Dr. Sangari Soni, congratulations! Congratulations, Dr. Soni. Dr. S. Srija, congratulations! Dr. Vamshi Prakash, congratulations! Dr. Saini Swapnil, congratulations! Power of GMC. Congratulations, sir. Dr. Salman Haider, congratulations! Dr. S. Venkata Sai Rama, congratulations! Dr. Samrita Chakravarti, congratulations. Dr. Sana Fatima, congratulations. Dr. S. Pravalika, congratulations. Dr. Sri Soumya, congratulations. Dr. Sri Soumya, congratulations, Doctor. Dr. S. Sai, congratulations. Congratulations, Doctor. Dr. S. Jyoti Priya. Congratulations, Doctor. Dr. S. Anil Kumar Gaur. Congratulations, Doctor. Dr. Sushma Rathod, congratulations. Dr. Sayed Arif, congratulations. Dr. Sayeda Nazia, congratulations. Congratulations, Dr. Sayed Nazia. Dr. Manichandra. Congratulations, Dr. Manichandra. Wonderful journey from Hindu Port to Mahbub Nagar. Congratulations, Dr. T. Bhargavi. Dr. T. Rajender. Congratulations, Dr. T. Rajender. Warangal Fellow. Dr. T. Sai Kumar. Congratulations, Dr. T. Sai Kumar. Dr. T. Harshita. Congratulations, Dr. T. Harshita. Dr. Apurva. Congratulations, Dr. Apurva. Dr. Ravina Reddy. Congratulations, Dr. Ravina Reddy. Wonderful journey of Go and Mahbub Nagar. Dr. Pratyusha Reddy. Mahbub Nagar localite. Congratulations, Dr. Pratyusha. Dr. V. Rakesh Gowd. Congratulations, Dr. Mahbub Nagar localite once again.
Dr. Yamini Wala. Congratulations, Dr. Yamini Wala. Dr. Venkat Nikhil. Congratulations, Dr. Venkat Nikhil. Dr. Meenakshi. Congratulations, Dr. Meenakshi. Dr. Spandana. Congratulations, Dr. Spandana. Dr. Vaishnavi. Congratulations, Dr. Vaishnavi. Dr. Y. Ranjit Reddy. Congratulations, Dr. Y. Ranjit Reddy. Dr. Sharad Chandra. Congratulations, Dr. Sharad Chandra. Dr. Zuberia. Congratulations, Dr. Zuberia. One more Anumatiam from Warangal. Parents and house surgeons ekkadi nunchi there is a journey video of enni rojulu manam andaram 2K16 ma batch vallandaru kalisi chesukunna memory video okati undi adi play cheddam anukuntunnam mee andar samakshamla pillalu vaalla talli tandrulu andaru happy feel aitaru so meerandar konchu
సార్ దేర్ ఇస్ అ వీడియో సార్ మా జర్నీ వీడియో ఉంది 2K16 ఒక్కసారి ప్లే చేద్దాం సార్ అందరూ హౌస్ సర్జన్స్ మన జర్నీ వీడియో కష్టపడి ఎడిట్ చేయించుకున్నాం మీ పేరెంట్స్ అని అందరూ ప్లీజ్ ట్రై టు వాచ్ అందరు చూడండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చోండి ఒక వీడియో ప్లే చేద్దాం అందరు చూడండి యా
Don't
of practicals. Desi boys, make some noise for the Desi boys.
రెడీ మేడం సార్ రెడీ సార్ छटके
Sure,
రెడీ పెట్టుకో.